Hi, welcome to JDCC Engineering Academy. This video lo latest updates gurinchi matladadam. All India Council for Technical Education malli vallu kuda vaalla dates maarchukunnaru. Achi kotta academic calendar ee vidhanga untundi ani cheptunnaru. So that is revised academic calendar for academic year 2021. So deentlo em state governments request chestunnarani emanante evaroorikante diploma ante policy trasi diploma velle valiki and ECET trasi BTech second year lo velle vallu MCET trasi UG అట్లాగే మిగతా రాసి పీజీకి వెళ్ళేవాళ్ళుకి అడ్మిషన్స్ తీసుకోవడానికి లాస్ట్ డేటు December 31st దాకా పొడిగించారు. అంటే అర్థం ఈ అడ్మిషన్స్ ప్రక్రియ December 31st క్లోజ్ అయ్యి 2వ తారీఖు కొత్త సంవత్సరంలో క్లాసులు మొదలు పెట్టాలి అనే ఉద్దేశం గురించి కొత్త సర్క్యులర్ వెలువడింది. సో కోవిడ్ చేసిన నష్టం ఏంటో మీకు తెలిసే ఉంటుంది. ఇప్పటివరకే ఇప్పటికే చాలా రోజులు వేస్ట్ అయిపోయినాయి కాబట్టి దాని గురించి వాళ్ళు ఏం చేస్తారంటే సిలబస్ని తగ్గించేసి పెట్టేస్తారు, క్లాసులు నడిపించేస్తారు. సో మమ అనిపించేస్తారు కాబట్టి లాస్ట్ డేట్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ఇంజనీరింగ్ కోర్సెస్ ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు December 30 ఇన్ ఓన్లీ దోస్ కేసెస్ వేర్ కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్ నాట్ ఆర్ హ్యాడ్ నాట్ స్టార్టెడ్ డ్యూ టు డిలేడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ వేర్ కౌన్సిలింగ్ హ్యాస్ నాట్ బీన్ ఓవర్ విత్ ఏ రైడర్ that classes were not started for more than 15 days to take care of the academic requirements of the students to avoid academic loss. Okay, so em artham avutundante na uddesham prakaram ee classes 2nd tarikh jaragali dadapuga. సో డిప్లొమా కోర్సెస్కి అయితే టైం ఇచ్చేసారు 2వ తారీఖు నుంచి కొన్ని క్లాసులు. ఈ నెల 14 నుంచి డిప్లొమాలకు కూడా ఇప్పుడే మొదలవుతాయి. డిప్లొమాలకు కూడా December 14 నుంచే క్లాసులు మొదలవుతాయి మన ఏపీలో. ఈ సెట్ ద్వారా సెకండ్ ఇయర్కి వెళ్ళే వాళ్ళకి ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ మొదలైనవి కాబట్టి January 2nd నుంచి కూడా కాంట్రాక్ట్ క్లాసెస్ జరుగుతాయని నమ్మకం అయితే లేదు, కానీ మొత్తానికి క్లాసెస్ మొదలవుతాయి. సో దాదాపుగా 50% ఆఫ్ ది సిలబస్ విల్ బి కంప్లీటెడ్ త్రూ ఆన్లైన్ కోర్సెస్. సో కాబట్టి మీరు కూడా ఆన్లైన్ కోర్సెస్కి వినటం, అక్కడి నుంచే నోట్స్ రాసుకోవటం చేయవలసి వస్తుంది. సో కాబట్టి 2వ తారీఖుని ఈ December 31 పూర్తి చేయాలి కాబట్టి ఆప్షన్స్ కూడా ఈ 31కి ముందే మనకి ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. బట్ యాజ్ పర్ ద సిచ్యువేషన్ ఆల్సో సో ఎందుకు ఈ ఆప్షన్ మనకి ఆప్షన్స్ ఎందుకు లేట్ అయింది అని అంటే మరి అధికారులు చెప్పే విషయం ఏంటంటే కొన్ని కాలేజెస్ ముయ్యమని చెప్పి వాళ్ళే రిక్వెస్ట్ పెట్టారు. అది రిక్వెస్ట్ పెడితే వెంటనే అవుతుంది కాబట్టి దాన్ని మళ్ళీ ప్రాసెసింగ్ చేయాల్సి వస్తుంది. అట్లాగే కొన్ని కాలేజెస్లో ఆ ఫీ స్ట్రక్చర్ చాలా ఘోరంగా ఉంది కాబట్టి వాళ్ళకున్న ఫెసిలిటీస్ వాళ్ళు ఛార్జ్ చేసే ఫీ తేడా ఉంది కాబట్టి లాస్ట్ గవర్నమెంట్లో మరి విచలవిడిగా మరి ఫీ స్ట్రక్చర్లు పెంచేశారు. వాటిలో కొంతవరకే మళ్ళీ రీఎంబర్స్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈ రీఎంబర్స్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే కాలేజ్ని వాళ్ళ కంట్రోల్లో చేయాలని కానీ వీళ్ళు ఈ విధంగా ఫీ రీఆర్గనైజేషన్ చేయడానికి కమిటీ వేశారు. వాళ్ళు కమిటీ మొత్తం చదివేసి వెంటనే 3
సబ్మిట్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది. సో వాళ్ళ సిఫారసులన్నీ గవర్నమెంట్కి అందించారు, గవర్నమెంట్ డిసిషన్ మరి ఎందుకు లేట్ అవుతుందో, వాళ్ళ కష్ట నష్టాలు ఏంటో మరి ఎవరికి తెలియ రావట్లేదు. మనకి ఆలోచిస్తే నాకు తెలిసి డిసెంబర్ 14 నుంచి మొదలయ్యే అవకాశాలు ఉంటాయేమో ఉద్దేశం. ఓకే గైస్, సో ఈ అప్డేట్స్ ఇవే. మళ్ళీ కొత్త అప్డేట్స్ ఉంటే మళ్ళీ నేను అందిస్తాను. కాకపోతే మీరేం చేయాలంటే టైం ఉంది కాబట్టి మీరు ఏ ఏ కాలేజీలు ఉన్నాయి ఏది అనేది మీరు ట్రయల్ అయ్యింది పేపర్ మీద రాయండి, రాసుకొని చూడండి. కొంతమంది నాకు మరి కామెంట్స్లో రాశారు ఈ ర్యాంకుకి ఏది మంచి కాలేజీ, సిఎస్సికి ఏది మంచి కాలేజీ, నాకు వస్తుందా, ఇలాంటి చాలా క్వశ్చన్లు వేశారు. ఈ ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే సిఎస్సికి కానీ లేకపోతే ఈసీకి కానీ లేదా ఐటీ కానీ ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఫీల్డ్లో సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళకి నేను చెప్పే మరో కొత్త సలహా ఏంటి అంటే మీరు క్యాంపస్ ఇంటర్వ్యూలకి కంపల్సరీగా మీరు అటెండ్ అవ్వాల్సిందే. కాబట్టి క్యాంపస్ ఇంటర్వ్యూలో మీరు సెలక్షన్ మీకు జరగాల్సిందే. కాబట్టి ఏ మంచి కంపెనీలు వస్తున్నాయి రిక్రూట్మెంట్కి, ఎంత ప్యాకేజీలు ఇస్తున్నారు, ఆ విధంగా ఏ కాలేజీలో ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎక్కువగా మంచి జరుగుతున్నాయి అలాంటివి కూడా మీరు చూసి సెలెక్ట్ చేసుకొని మీరు ఏదనుకుంటే అదే రాకపోవచ్చు. కాబట్టి ఆ లైన్స్లో ఉన్న కాలేజెస్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మంచిదని మరి నా సలహా మరొకసారి చెప్తున్నాను. సిఎస్సీ పీపుల్కి మాత్రం క్యాంపస్ రిక్రూట్మెంటే ఇంపార్టెంట్, కాబట్టి ఆ విధంగా మీరు తయారవ్వండి. మీరు సి లాంగ్వేజ్ మీద పట్టుపడి సాధించండి. వాళ్ళు అడిగే చిన్న చిన్న పాయింట్లకి మీరు ఆన్సర్ చెప్పేటట్టుగా ఉండాలి, మాయ చేయడానికి ప్రయత్నించకండి. సో మీరు క్యాంపస్ సెలక్షన్కి ప్రిపేర్ అవ్వండి. ఇక మిగతా వాళ్ళు అంటారా, ఎక్కడైతే సబ్జెక్ట్ బాగుందో ఎక్కడ సిలబస్ బాగుందో ఆ విధంగానే వెళ్ళండి. ఒక 2-3 కాలేజీలు మరి ఏయూ నుంచి ఏయూ సిలబస్ నుంచి జేఎన్టీ సిలబస్గా మారినాయి. కారణం కూడా మీరు ఊహించవచ్చు, ఏయూ సిలబస్లో కొంచెం పాస్ అవ్వటం కష్టం. ఎవరికి ఎగ్జామ్ ముందు చదువుకున్న వాళ్ళకి రేపొద్దున యూనిట్ టెస్ట్ ఉంది అంటే మిడ్ ఎగ్జామ్స్ ఆర్ యూనిట్ టెస్ట్ ఉందంటే ముందు రోజు ఆల్ ఇన్ వన్ తీసి చదువుతారు. అలాంటి వాళ్ళకి ఏ సిలబస్ చాలా కష్టం, రెగ్యులర్గా చదువుకునే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.